అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నెలలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 24వ తేదీ లోపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 3వ వారంలోనే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. ఈసారి సమావేశాల్లో 3 రాజధానుల బిల్ అంశంపై ప్రత్యేక చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నెల 7న జరగనున్న కేబినెట్లో అసెంబ్లీ సమావేశాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టేది ఎవరు? ఎలాగో చంద్రబాబు శపథం మేరకు ఆయన రారు. టీడీపీకి సంబంధించిన అచ్చెన్నాయుడు ఇతరితర నాయకులు అసెంబ్లీలోకి హాజరైనప్పటికీ కూడా స్పష్టతతో ప్రణాళికతో వాళ్ళైతే ఏం అడగాలో అది అడిగితే బాగానే ఉంటుంది, కానీ అలా అడగకుండా ఇష్టం వచ్చినట్టుగా గందరగోళం చేస్తారా లేదంటే అసెంబ్లీలో అడ్డుకుంటారా అనేది కూడా ఒక సస్పెన్స్గా ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయంగా రచ్చరచ్చ ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఏపీ అసెంబ్లీ వైపుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి దీనిపై కేబినెట్ చర్చ తర్వాతే ఓ స్పష్టత రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, తప్పకుండా మీ మిత్రులకు ఈ వార్తను చేరవేయండి.